తీసి చిత్తూరుకి వచ్చాను. థియేటర్కి వెళ్తే థియేటర్ క్లోజ్ చేశారు. ఏమని అడిగితే అందరు మొత్తం వద్దు జేజీఏ ఫంక్షన్ కి వెళ్ళిపోయినారు. అటు చిత్తూరులో ఎక్కడ చూసినా జేజీఏ పోస్టర్లే ఉన్నాయి. సరేలే సినిమా చూడకపోతే పోతుంది, అట్లీస్ట్ ఇంటికి అన్న పదాం అనేసి చిత్తూరు బస్ స్టాప్ వచ్చాను. ఇక్కడ 1 అవర్ నుంచి అసలు ఒక్క బస్సు కూడా రాలేదు. ఏమని చూస్తే అన్ని బస్సులు పొద్దున జిల్లాలకి నెంబర్ 1 ఫంక్షన్ అంట. న్యూస్ చూస్తే విఐపీ వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమనేసి డీజీపీ చేయలేదు అన్నాడు. జేజీఏ ఫంక్షన్ సార్ ఎక్కడ చూసినా జేజీఏ పోస్టర్ ఉన్నాయి, బస్సులు ఒక్కడ కూడా లేదు సార్. ఏం సార్ ఇది కదా, కొంచెం డీటెయిల్స్ చెప్పండి మాకు. మీకు దీని గురించి తెలియాలా? ఇది చిత్తూరు జిల్లాలోకి నెంబర్ 1 ఫంక్షన్. ఇది జబర్దస్త్ కే మమ్మీ లాంటి ఫంక్షన్ ఇది. ఇప్పుడే ఫోన్ లో ట్రాఫిక్ జామ్, నేను అర్జెంట్ పోవాలి. ఇదేం కనరా నాయన, సరే రండి పోదాం అందరూ పుత్రం వదికి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. ముందుగా అందరికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్న మన ప్రోగ్రామ్ మరికొద్ది క్షణాల్లో మొదలవుతుంది. అది మరి గట్టిగా గట్టిగా గట్టిగా. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి తెలిసిందే అండి, గత 4 సంవత్సరాలుగా మన జయ గణేష వాళ్ళు నిర్విఘ్నంగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇలా మేము చేస్తున్నామంటే కేవలం మా ఒక్కరి వల్లే కాదు, ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయడం వల్లే మా వాళ్ళు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్స్.